హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ధరణి తన రూమ్ నుండి చాప దుండు పట్టుకొని బాధపడుతూ బయటికి వస్తూ ఉంటుంది ధరణిని జగతి మేడం వసుధారా చూస్తారు వసుధారా వెళ్ళబోతూ ఉంటే జగతి మేడం వసుధారా అని ఆపుతారు మేడం నన్ను ఎందుకు ఆపుతున్నారు ధరణి మేడం బాధపడుతున్నారు అని అంటుంది వసుధారా చూడు వసుధారా ఇప్పుడు నువ్వు ధరణి దగ్గరికి వెళ్లడం మంచిది కాదు అటువైపు అక్కయ్య ఇటువైపు శైలేంద్ర నిన్ను దోషిగా నిలబెడతారు భార్య భర్తల మధ్య తగువులు ఉంటే వాళ్ళే సర్దుకుంటారు మూడో వ్యక్తి కలగ చేసుకోవడం మంచిది కాదు అని అంటుంది జగతి మరి దేవయాని మేడం అందరి విషయాల్లో తల దూరుస్తారు కదా మరి తనది తప్పు కాదంటారా అని అంటుంది వసుధారా అది అక్క నైజం అందరూ ఆవిడిలా ఉంటే నిజంగా భార్య ఎవరు కలుసుండరు వసుదారా అందర్నీ విడదీయాలనుకుంటారు అక్కయ్య కనీసం తన కొడుకు కోడలైనా సంతోషంగా ఉండాలని తను లేదు ఇప్పుడే కదా శైలేంద్ర వచ్చారు వాళ్ళిద్దరూ సర్దుకుంటారేమో అప్పటిదాకా మనం కలగ చేసుకోపోవడమే మంచిది వసు అని అంటారు జగతి వసుదారా బాధపడుతూ తన రూంలోకి వెళ్లిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది రిషి అలాగే శైలేంద్ర ఇద్దరు కాలేజీకి వెళ్తారు జగతి మహేంద్ర కూడా కాలేజీకి బయలుదేరబోతూ ఉండగానే వసుధారా ఏంటి కనిపించటం లేదు అని చెప్పి అంతా చూస్తూ ఉంటుంది జగతి చిన్నత్తయ్య వసుధారా తొందరగా వెళ్ళాలని ఎక్కడికో వెళ్ళింది మీకు చెప్పమన్నారు రిషి కూడా చెప్పాను అని అంటుంది ధరణి ధరణిని చూడగానే జగతి మేడంకి బాధనిపిస్తుంది ఇటువైపు శైలేంద్ర తనతో మంచిగానే ఉన్నానని మాట్లాడుతున్నాడు ఇటువైపు ధరణి బాధపడుతుంది ఎవరిని నమ్మాలి ధరణి చాలా రోజుల నుండి ఒంటరిగా ఉంది తన భర్త వచ్చాడని సంతోషంగా ఉండాలనుకుంది కానీ ఇద్దరికీ సరిపోవటం లేదు తనకి తగినట్టు ధరణి లేదా అందుకే శైలేంద్ర తన్ని దూరం పెడుతున్నారా లేకపోతే ధరణికే శైలేంద్ర మనస్తత్వం అర్థం కావట్లేదా అని చెప్పి తన్ని చూస్తూ వెళ్తాను అని చెప్పి ఇక మహేంద్ర అలాగే జగతి కూడా కాలేజీకి వెళ్ళిపోతారు రిషి శైలేంద్ర ఇక కాలేజీకి వస్తారు రిషికి మాత్రం ఈ వసుధార ఏంటి మెసేజ్ చేసి వెళ్ళింది కాలేజీ కూడా లేదు ఎక్కడికి వెళ్ళినట్టు ఈ పొగరు ఈ మధ్యన నన్ను వదిలిపెట్టి మొన్న కూడా బస్ విజిటింగ్కి వెళ్ళింది ఈ రోజు కూడా అక్కడికి ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు రిషి నన్ను కాలేజీకి తీసుకొచ్చావు నిజంగానే నువ్వు చెప్పినట్టు కాలేజీ అంతా మారిపోయింది అందుకే నీ గురించి అలా న్యూసుల్లో చెప్పుకుంటున్నారు నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు నేను కాలేజీ గురించి చెప్తావేమో అని ఎదురు చూస్తున్నాను అని అంటారు శైలేంద్ర ఆ అనయ్య పదన్నయ్య ఇక్కడ నీకు చెప్పడానికి ఏముంది నువ్వు అమెరికాలోనే ఉద్యోగం చేసి వచ్చావు అలాంటిది నీకు ఇది లెక్క అని చెప్పి ఇక మొత్తం చూపిస్తూ ఉంటారు రిషి ఇప్పటిదాకా ఈ కాలేజీలో నీదే అయింది రిషి కానీ మమ్మీ చైర్మన్ పదవి నాకు రావాలని ఇక్కడికి రప్పించిందని నీకు తెలీదు చిన్నప్పటి నుండి నాతో పాటు నిన్ను సమానంగా పెంచారని అనుకుంటున్నావు కానీ మమ్మీకి నేనే అసలైన కొడుకుని నిన్ను తను వాడుకుంటుంది నువ్వు తన మాట వేధంగా భావించాలని అనుకుంటుంది నీ పైన మమ్మీకి ప్రేమ లేదు కోపం ఉంది మా డాడీకి రాకుండా నీకు ఈ కాలేజీ పెత్తనం అప్పగించారు ఎండీగా నువ్వున్నావు నిన్ను పక్కకు దించి నేను ఈ కాలేజీ చైర్మన్ అవ్వడమే నా ధ్యేయం ఎప్పుడైనా ఎవరినైనా నమ్మించాలి అంటే మంచి మాటలు చెప్పాలి మంచితనంతోనే మోసం చేయాలి అది మా మమ్మీ నైజం మా మమ్మీ లాగే నేను కూడా నీతో మంచిగా ఉంటూనే నీ కాలేజీలో నీ పరువు ప్రతిష్టని తీసేస్తాను అప్పుడు ఈ కాలేజీని నా చేతుల్లో పెట్టుకుంటాను నేనే అన్ని ఈ కాలేజీకి అన్నట్టు నీ నోటి నుండే నీకు చేయిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ అంతా చూస్తూ ఉంటారు శైలేంద్ర ఇంతలో జగతి మహేంద్ర కూడా కాలేజీకి రీచ్ అయిపోతారు ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వస్తారా కూడా ఏదో పని అన్నీ చేసుకొని ఇక కాలేజీకి వస్తుంది క్యాబిన్ క్యాబిన్లోకి వస్తుంది వసుదారాని చూడగానే వస్తారా ఎక్కడికి వెళ్ళావు ఈ మధ్యన నాకు చెప్పకుండా వెళ్తున్నావేంటి అనగానే సార్ చిన్న పని ఉండి వెళ్ళాను మీకు డబ్బులు కూడా అడిగాను కదా సార్ నా శాలరీ అని అంటుంది ఓ వస్తారా కూడా ఈ కాలేజీలో జాబుందా అనగానే అవునన్నయ్య మన కాలేజీ తరపు నుండి కాదు మినిస్టర్ గారే తనకి ఈ కోఆర్డినేటర్గా ఈ కాలేజీ తరపు ఉంచారు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ అని చెప్పి అంటారు ఓ అవునా వసుధరా నువ్వు పల్లెటూరు నుండి వచ్చి మా కాలేజీలో సీటు సంపాదించి ఇక్కడ ఎంత ఎత్తుకు ఎదిగావు నిన్ను చూస్తూ ఉంటే గర్వంగా అనిపిస్తుంది మా తమ్ముడు నిన్ను ప్రేమించాడు అంటే నిజంగా నీ ధైర్యానికి నీ పట్టుదలకి తను ప్రేమించాడు నీలాగా ధరణి లేదని నాకు బాధగా ఉంది అని అంటారు సార్ మీరు బాధపడద్దు ధరణి మేడం ను కూడా నాలాగే తీర్చిదిద్దుతాను మీరు చూడాలి అని అంటుంది ఇదేంటి నేనేదో పొగిడితే ధరణిని కూడా ఈవిడిలాగా ధైర్యాన్ని నింపుతుందా ఇప్పుడు కుక్కిన పేరులా పడి ఉంది అలా ఉండడమే నాకు కావాలి కానీ పైకి నటించాలి కదా అని చెప్పి మనసులో అనుకుంటారు శైలేంద్ర జగతి మహేంద్ర శైలేంద్ర వసుధార అందరూ గ్రౌండ్లోకి వస్తారు ఇక జగతి అడుగుతుంది శైలేంద్ర నువ్వు అమెరికాలో వెళ్ళిపోయావు కదా తరువాత ఈ కాలేజీ చూసుకోవాలని నీకు అనిపించలేదా అని అంటుంది అయ్యో పిన్ని తమ్ముడు చాలా సమర్థవంతంగా ఈ కాలేజీని నడుపుతున్నారు ఇక నాకేం అని అక్కడ ఉన్నాను అని అంటారు శైలేంద్ర ఇప్పుడు ఇక్కడికి వచ్చేశావా లేకపోతే అనగానే పిన్ని మీ అందరూ ఇక్కడే ఉండమంటే ఖచ్చితంగా ఉంటాను ఎందుకంటే ధరణి పల్లెటూరి అమ్మాయి తను నా మనస్తత్వం తనకి అర్థం కావట్లేదు దగ్గరుండి మార్చుకోవాలనుకుంటున్నాను ఈ కాలేజీని కూడా మీరు ఎంత ప్రేమగా చూస్తున్నారో నేను కూడా అంతే ప్రేమగా చూడాలనుకుంటున్నాను కానీ ఈ కాలేజీలో నాకేమీ ఉద్యోగం లేదు కదా ఆఖరికి వసుధార కూడా ప్రాజెక్ట్ హెడ్గా ఉన్నారు అనగానే అన్నయ్య అలా అంటావేంటి నువ్వు కావాలంటే నా ఎండీ పోస్ట్ని నీకు ఇస్తాను అనగానే ఏయ్ సిల్లీగా మాట్లాడతావేంటి ఈ కాలేజీని ఇంత పొజిషన్లో తీసుకొచ్చినా నువ్వు ఎండీగా లేకుండా నాకు ఇవ్వడమా నో 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 అని అంటారు అన్నయ్య నువ్వు ఇండియాలోనే ఉండాలి అనుకుంటే చెప్పు ఈ కాలేజీ మొత్తం నీ చేతిలో పెడతాను అంతేగాని ఇక్కడ నుండి మళ్ళీ అమెరికా వెళ్ళొద్దన్నయ్యా అని అంటారు అవును శైలేంద్ర ఎక్కడో దూరాన ఉద్యోగం చేసుకునే కంటే మన ఇంట్లో మన వాళ్ళ కళ్ళ ముందు హ్యాపీగా గడపడమే మంచిది కదా నాన్న అని అంటారు మహేంద్ర బాబాయ్ మీరందరూ మోహమాట పెడుతున్నారు ఇక్కడ ఏదో సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తాను మీరన్నట్టే ఇండియాలో ఉంటాను ఈ కాలేజీ అంటే అయ్యో అన్నయ్య ఈ కాలేజీ గురించి నీకు తెలియందేముంది ఖచ్చితంగా రేపు నేను మీటింగ్ పెట్టబోతున్నాను మెడికల్ కాలేజీ విషయంలో అన్ని సంతకాలు అయిపోయాయి కాలేజీ ఇక మనం కట్టడమే ఆ కాలేజీ పనులన్నీ నేను చూసుకుంటాను అప్పటిదాకా అప్పటిదాకా ఈ కాలేజీ చైర్మన్గా మీరు ఉండబోతున్నారు అని అంటారు రిషి వస్తారా రిషి మాటలకి సార్ అనగానే అవును వస్తారా అన్నయ్య ఇక్కడే ఉండాలని మనందరం కోరుకున్నాం కదా అన్నయ్యకి ఈ కాలేజీకి అనుకుంటున్నాం ఏ డాడ్ ఏ మేడం అని అంటారు అవును శైలేంద్ర రిషి అన్నట్టు ఈ కాలేజీ చైర్పర్సన్గా నువ్వు ఉండొచ్చు ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉండాలని మా కోరిక అని అంటారు జగతి మహేంద్ర వస్తారా మాత్రం ఈయన పైకి ఒక మాట మాట్లాడతాడు లోపల ఇంకొకటి ఉంటుంది ఎందుకంటే ఈయన గురించి నేను మొదటే తెలుసుకున్నాను కనీసం ఎదుటి మనిషికి యాక్సిడెంట్ చేసి కూడా డబ్బులు ఇవ్వకపోగా ఆ కార్ డ్రైవర్ని ఇరికించి వెళ్ళిపోయారు అలాంటి ఇతను ధరణి మేడం మనసుని అర్థం చేసుకుంటారా ఈ కాలేజీని తన చేతిలో తీసుకుంటారా ఈయన మాయ మాటలు నేను నమ్మను కానీ ఒకటి మాత్రం నిజం ఒక్కొక్కసారి మనుషుల్ని తప్పుగా అర్థం చేసుకుంటాము రిషి సార్ని కూడా అప్పుడు అలాగే అనుకున్నాను కానీ రిషి సార్ బంగారం డైమండ్ అలాగే ఇతను కూడా ఎప్పుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలి అని చెప్పి వస్తారా అలాగే చూస్తూ ఉంటుంది శైలేంద్రాని ఈవినింగ్ అవుతుంది అందరూ ఇంటికి చేరుకుంటారు వస్తారా మాత్రం ధరణి రూంలోకి వెళ్తుంది ఏంటి వస్తారా ఇలా వచ్చావు అనగానే ఏంటి ధరణి మేడం మీరు ఇలాగే ఉంటారా అక్కడ శైలేంద్ర గారు మిమ్మల్ని మారమంటున్నారు భర్తకి అనుగుణంగా ఉంటే తప్పేముంది నాలా ధైర్యంగా ఉండమంటున్నారు మీ వాళ్లే మిమ్మల్ని మారినప్పుడు మీరెందుకు వంటింటి కుందేలు అవుతారు మీరు కూడా మాతో పాటు కాలేజీకి రావాలి అలాగే ఈ చీరలో మీరు చాలా సాంప్రదాయంగా అందంగా ఉంటారు మీ భర్తకి ఇష్టం లేనప్పుడు డ్రెస్సులు వేసుకోండి మా అలాగే ధైర్యంగా ఉండండి వాళ్ళు ప్రోత్సాహం చూపించినప్పుడు మీరెందుకు ఇలాగే ఉంటారు అనగానే వసుధారా అదేమీ కాదులే అత్తయ్య అలాగే అంటారు కానీ లోపల నేను ఇలా ఉండడమే తనకిష్టం అని అంటుంది ధరణి మేడం అలా అనుకుంటే ఎలా మీకోసం నేను షాపింగ్ చేశాను రిషి సార్కి శాలరీ అడిగాను మీరు నన్ను అక్క అని పిలవమన్నారు మా అక్కకి నేను ఎంత సహాయం చేస్తానో మీకు కూడా అంతే సహాయం చేయాలనుకుంటున్నాను మీరు ఇక్కడే ఉండడం కాదు మీరు ఈ డ్రెస్ వేసుకోండి ఈ రోజే వేసుకోండి అని అంటుంది వసుధార ఇటువైపు హాల్లో ఈ వసుధార ఏంటి ధరణి రూమ్ లోకి వెళ్ళింది ధరణి తనతో ఏమైనా చెప్తుందా ఈవిడ తనకేమైనా చెప్తుందా అని చెప్పి ఇటువైపు దేవయాని అటువైపు శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటారు చూడండి ధరణి మేడం మీరంటే నాకు చాలా ఇష్టం మీరు అందరి గురించి పట్టించుకుంటారు మీ గురించి మీరు బాధపడతారు బాధపడుతూ ఉంటే మన జీవితాల్ని మనం కాపాడుకోలేం ఇప్పుడు నేను భయపడితే ఖచ్చితంగా దేవయాని మేడం నన్ను రిషి సార్ని విడదీసేసేది కానీ నేను ధైర్యంగా ఉన్నాను మీరు కూడా మీ భర్త ప్రేమ అభిమానం సొంతం చేసుకోవాలి అందుకే మీరు ఈ రోజు నుండి మారబోతున్నారు నేను నాకుగా కాదు మీకు మీరే మారాలి అని చెప్పి అంటుంది వస్తుదారా నేనేం చేయాలి అని అంటుంది ముందు మీ డ్రెస్ సెన్స్ ని మార్చేయండి అని చెప్పి ఇక తనకి కొత్త డ్రెస్ ఇస్తుంది తన హెయిర్ స్టైల్ ని మారుస్తుంది వసుధారా నేనేనా అనగానే మీరే ఖచ్చితంగా శైలేంద్ర గారు ఈ గెటప్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రండి ధరణి మేడం అని చెప్పి ఇక తనని మెట్ల మీద నుండి తీసుకొస్తుంది వసుధారా అందరూ షాక్ అయిపోతారు ఇటువైపు ఫనీంద్ర దేవయాని ఇటువైపు శైలేంద్ర మహేంద్ర అలాగే జగతి వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు ఏంటి మేడం అలా చూస్తున్నారు మీరే కదా ధరణి మేడం ఎప్పుడు వంటింటి కుందేలు అంటారు ఇప్పుడు చూడండి డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారు అని అంటుంది వసుధారా వసుధారా ఏంటి ఆ వేషం అనగానే ఏమైంది మేడం నేనేమైనా తప్పు చేశానా శైలేంద్ర గారు మీరే కదా నాతో అలాగే జగతి మేడంతో అన్నారు నీలాగే ధైర్యంగా ఉండాలి వసుధారా నీలాగే ధరణి మారితే బాగుంటుంది కదా అని అందుకే మార్చాను నేనేమైనా తప్పు చేశానా అని అంటుంది వసుదారు దగ్గరికి ఇక రిషి వస్తారు వదినా మీరేనా నిజంగా అన్నయ్యకి ఇలా ఉండడం ఇష్టమని అన్నారా అన్నయ్య అనగానే ఆ అవును రిషి అని అంటాడు తడపడుతూ మరే కూడా ఇలాగే మీలాగే ఆఫీస్కి వస్తుంది అంటే అన్నయ్యతో పాటు వదిన కూడా కాలేజీకి రేపటి నుండి వస్తుంది వదిన అన్నయ్యకి ఇష్టంగా మీరు ఇలా ఉండడం నాకు చాలా నచ్చింది పెద్దమ్మా వదిన కూడా రేపటి నుండి మనతో పాటు కాలేజీకి తీసుకువెళ్తాము తను చదువుకుంది కానీ అప్పటి నుండి మీతో పాటే ఉంది ఇప్పుడు తను కూడా మాతో పాటు కాలేజీకి వస్తుంది అన్నట్టు పెద్దమ్మ రేపటి నుండి అన్నయ్యని గా చూడబోతున్నారు అనగానే ఒక్కసారిగా తన వైపు చూస్తుంది దేవయాని ఇక తనని అలాగే చూస్తూ ఉంటాడు శైలేంద్ర అవును పెద్దమ్మ అన్నయ్యని చైర్మన్ చేస్తున్నాను మేము మెడికల్ కాలేజీ వర్క్ లో బిజీ అవుతున్నాము ఇక మిషన్ ఎడ్యుకేషన్లో డాడ్ అలాగే జగతి మేడం ఇటువైపు వసుదారా చూసుకుంటారు ఇలా ఎవరికి వాళ్ళం ఇక పనులు డివైడ్ చేసుకున్నాం అలాగే ధరణి వదిన కూడా మన కాలేజీలో అన్నయ్యకి తోడుగా ఉంటుంది అన్నయ్య మీరు ఏదైనా నేర్పించాలి అంటే వదిన్ని కాలేజీలో నేర్పించండి వదిన ఏదైనా చక్కగా చేస్తుంది భార్యాభర్తల బంధం అంటే ఏంటో తెలుసా అన్నయ్య ఎంత కోపాలు ఉన్నా ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడమే భార్య భర్తల బంధం మీలో నాకు అదే నచ్చింది అన్నయ్య మీరు అమెరికా నుండి వచ్చిన వదిన్ని చాలా చక్కగా చూసుకుంటున్నారు మీకు అనుగుణంగా వదిని మారిపోయారు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అనగానే నాన్న ధరణి కాలేజీకి ఎందుకు అనగానే పెద్దమ్మ ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న తేడా లేదు ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు వసుధారా కూడా పల్లెటూరు నుండి వచ్చిన మన కాలేజీలో టాపర్ అయ్యింది ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ అయింది అలాంటి వసుధార అయినప్పుడు మన వదనికి ఏం తక్కువ ధరణి వదిన ఇంట్లో ఉండడం ఎంతవరకు సబబు ధరణి వదిన రేపటి నుండి కాలేజీకి వస్తుంది అని చెప్పి అంటారు రిషి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్